మళ్ళీ ఎందుకు మీరు దీపిక పడుకోనికి చెప్పారు? నేను చాలా షై పర్సన్, నేను తొందరగా ఓపెన్ అవ్వను. లేదు, దీపిక ఫస్ట్ టైం పెట్టినప్పుడు ప్రీతి అండ్ దీపిక ఏంటంటే నువ్వు అసలు మాట్లాడవంట కదా అంటే, లేదు నేను చాలా ఎక్కువ మాట్లాడతాను, ఫస్ట్ స్టార్టింగ్ ప్రాబ్లం ఉంది నాకు అని చెప్పాను. సో ప్రీతి కూడా అదే అడిగింది, నువ్వు చాలా ఎక్కువ బాగానే మాట్లాడుతున్నావే, అందరూ బయట మాట్లాడలేదంటే, లేదు నేను చాలా, బట్ ప్రీతి ఐ డోంట్ నో ఫ్రమ్ ఫస్ట్ డే ఓన్లీ వాస్ టాకింగ్ ఎక్కువ మాట్లాడింది, ఐ డోంట్ నో వై. అండ్ దీపికతో కొంచెం లిటిల్ టైం ఒక ఫ్యూ అవర్స్ అన్లీ షీఈ్ సూపర్ కంఫర్టబుల్, సూపర్ సూపర్ స్టార్ ఫర్ అ రీజన్. అండ్ దీపికా ఆస్క్డ్ మీ లైక్ ఏంటి ఎక్కువ మాట్లాడాలంట కదా అంట, నేను చాలా ఎక్కువ మాట్లాడతాను కాకపోతే స్టార్టింగ్ ప్రాబ్లం ఉందండి, బట్ నౌ ఐఎమ్ గెటింగ్ బెటర్ అండ్ బెటర్. ముందు ఫస్ట్ సినిమా సెకండ్ సినిమా కంటే నాకు ఆల్మోస్ట్ 20 ఇయర్స్. మళ్ళీ మన ప్రేరణ ప్రేరణమే కూడా ఒక ఫ్యూ డేస్, ఒక 2-3 డేస్ అయింది, బట్ తను కూడా సైలెంట్ టైప్ ఫస్ట్ స్టార్టింగ్ ప్రాబ్లం. స్టార్టింగ్ ప్రాబ్లం ఇప్పుడు ఇద్దరు స్టార్ట్ అయ్యారా, నేను స్టార్ట్ చేయాలా? మీరు ఫుల్ జోష్లో ఉన్నారు, మీరు స్టార్ట్ అందుకు.